డబ్బున్నవాళ్ళని తనతో తిరిగే తాబేదారుల్ని తన బ్రోకర్లని తనంటే మోజుపడే డబ్బున్న మహారాజుల్ని ఇక్కడ రైతులందరికీ డబ్బుని ఆశగా చూపి ఆ పొలాలన్నీ కూడా గుంజుకొని వాల్చుకొని ఇవాళ వీళ్ళు రైతు వేషంతో ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టుబడిదారులు వ్యక్తులు నాయకులు చంద్రబాబుకి ఏజెంట్లు అందరూ కూడా ఈ రైతుల ముసుగులో అంటే ఇంతమంది రైతుల్ని ఇక్కడ వంచన చేసి మోసం చేసి ఈ పాపాలను కడుక్కుంటాకి దేవుడి దగ్గరికి వెళ్తనట్టుగా మన యాత్ర పరమార్థంగా మనకు అర్థమవుతుంది లేకపోతే ఇంకేముంది ఇందులో వాస్తవమైన రైతు ఎవరు ఇందులో అందరూ తెలుగుదేశం వాళ్ళే కదా రైతుల్ని మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గాని ఆయన పార్టీ వాళ్ళందరూ కూడా న్యాయస్థానాన్ని కూడా మోసం చేసే పరిస్థితి అమరావతి రైతాంగానికి కళ్ళగంతలు కట్టి భూములు లాక్కోవటమే కాకుండా ఈ రోజున కోర్టులను కూడా మోసం చేసి కోర్టుకి కళ్ళగంతలు కట్టి న్యాయమూర్తులకి కళ్ళగంతలు కట్టి ఈ రోజు ఈ దొంగ యాత్రలు చేయటం రైతుల పేరు మీద 150 మందితో యాత్ర చేస్తామని చెప్పని మొత్తం వెళ్ళే వాళ్ళందరూ ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళ బర్తుకు ఎంత దుస్థితికి దిగజారిపోయిందంటే వాళ్ళ పార్టీ జెండా గాని వాళ్ళ పార్టీ బ్యాడ్జ్ గాని వాళ్ళ పార్టీ గుర్తు గాని జెండా చేతిలో పట్టుకుంటాకి పట్టుకోలేని దుస్థితి మెళ్ళో పార్టీ కండువా వేసుకుంటాకి వేసుకోలేని దుస్థితి కానీ మొత్తం అంతా ఆళ్ళే ఏం బతుకురాన బాబు ఏంటి మనకు అసలు ఎంత దిగజారి చేస్తున్నాడు మిమ్మల్ని చంద్రబాబు ఇప్పటి వరకు తను దిగజార్చడమే కాకుండా తను దిగజారటమే కాకుండా తన కొడుకును దిగజార్చడమే కాకుండా ఈరోజు నికార్సైన కార్యకర్తలను కూడా దిగజార్చి వాళ్ళ రైతుల పేరుతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్రని నడపటం అనేది ఇంతకన్నా రైతుల్ని మోసం చేయటం రైతు ముసుగులో రాజకీయాలు చేయటం కాక ఇంకేముంటుందనేది మనం అనుకోవాల్సిన పరిస్థితి ఈ పాదయాత్రకి నిర్మాత దర్శకుడు స్క్రీన్ ప్లే అన్నీ మన నయావంచకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూముల్ని తన బినామీలకి తన తాబేదారులకి తనకి ఎలక్షన్లో పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులకి ఆ భూములు రైతుల దగ్గర నుంచి వంచన పేరుతో వాళ్ళ దగ్గర గుంజుకుని వాళ్ళని మోసం చేసి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది ఆ ఘనుడి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ యాత్ర తప్పితే మరొకటి కాదనేది కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది మొత్తం ఈ యాత్రలో గుంటూరు జిల్లాలో ప్రారంభమైతే ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతుందని చెప్తుంటే మొత్తం అంతా ఎవరిళ్ళు మొత్తం తెలుగుదేశం అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం శాసనసభ్యులు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళ జెండా లేదా వాళ్ళ కండువా కూడా కప్పుకోలేక వాళ్ళ బ్యాడ్జీ పెట్టుకోలేని స్థితిలో ఈ రకంగా ఇది ఒక రాజకీయ ప్రహసనం ఒక రియల్ ఎస్టేట్ యాత్ర చేయటం అనేది రాజకీయాల్లో కడుహీనమైందిగా మనందరం వర్ణించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఈ యాత్రలో భాగంగా వంచన నుంచి లేదా పాపాలు చేసిన దగ్గర నుంచి పాప పరిహార వరకు జరిగేటువంటి ఈ యాత్రలో తన నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా చేసుకునే దానికి కూడా ఒక స్కీమ్ ఏర్పాటు చేశాడు ఆయన రోజు ఈ యాత్రలో ఎవరొకళ్ళు లక్ష 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 లక్షల డబ్బులు మేము ఈ యాత్రకి ఇస్తున్నామని చెప్పి ఆ హుండీలో వేయటం నాకు తెలిసిన ఒక ఆయన కూడా ఒక మిత్రుడు కూడా ఒక 50 లక్షలు ఇచ్చినట్టుగా నేను చూశాను
ఇరబాబు మనం డబుల్ టైట్ గా ఉన్నాయి అంటున్నావు కదా ఎప్పటికప్పుడు అసెంబ్లీలో కలిసినప్పుడు కోర్టు ఫీజులకి డబుల్ లేక ఇబ్బంది పడుతున్నాను అంటున్నావు కదా మరి 50 లక్షలు సంచిలో వేసాం అంటున్నారు యాత్రలో ఏంటి అని అడిగాను ఇయన్ని మనకి ఎక్కడ ఈ డబ్బులు కోర్టు ప్లేరల్ ఫీజులకి ఇవ్వటకే చాటలేదు కోర్టులు స్టేల్ తెచ్చుకుంటాకి ఆటికిటికి నా సరిపోట్లేదు గవర్నమెంట్ తో పోటాడడానికి ఆల్ డబ్బులు ఆళ్ళకే ఆళ్ళే పంపించారు పొట్లం చంద్రబాబే పంపించాడు ఆ పొట్లం నా సంచులో వేసానని చెప్పని చెప్పినటువంటి పరిస్థితులు అంటే వాళ్ళ డబ్బే నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునే దానికి కూడా ఈ పాప ప్రక్షాళన యాత్రలో కూడా ఆయన ఒక ఎత్తుగడగా తీసుకోవటం అనేది అదొక లోపాయకారి కార్యక్రమంగా తీసుకోవటం అనేది ఇవాళ మన కళ్ళకు కనబడుతుంది ఈ ప్రాంతాల గుండా ఏదైతే ఒకసారి ఈ తంతు ఈ పాప ప్రక్షాళన యాత్ర జరిగేదుందో దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆ యాత్ర రూట్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది దానిలో ఎంత కుట్రలు దాగి ఉన్నాయి ఈ సమాజంలో ఘర్షణలు తావు తీసేదానికి దారి తీసేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి మిగతా సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ సాగుతున్నటువంటి యాత్రని మనం చూస్తున్నాం ఇదే అమరావతి ప్రాంతంలో వెనుకబడిన కులాల వారికి షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ జాతుల వారికి మైనారిటీలకు మరి అగ్రవర్ణాల్లోని పేదలకు నివాస యోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వకపోతే ఇవ్వబోతుంటే పంచిపెట్టబోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కోర్టులో వాదించి ఇక్కడ సామాజిక దానికి పదాలు వాడుక డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పని అంటే సోషల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సామాజిక అసతుల్యత వస్తుందని చెప్పని కోర్టులో వాదించి స్టేలు తీసుకొచ్చినటువంటి వీళ్ళు రైతులని ఎలా చెప్పుకుంటారు రైతాంగం ఎలా అవుతారు రైతనేవాడు ఆ రోజు రేపటికి వండటాకి బియ్యం లేకపోయినా ఈ రోజున్న దాంట్లో ఎవరు కనిపించినా తన అన్నం కుండలోంచి మరొకడికి ఆకలైన వాడికి ముద్ద తీసేటువంటి ముద్ద పెట్టేటువంటి గొప్ప ధర్మవేత్తగా దయాదృహుడిగా రైతనేవాడు ఉంటాడు కానీ ఇవాళ ఇక్కడ మనం ఈ రైతు ముసుగులో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులను మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరినీ కూడా మనం చూస్తే ఇక్కడ వెనుకబడిన కులాల వారికి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అగ్రవర్ణ పేదలకి ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పినటువంటి వాదించిన వారు వీరు రైతు అవుతారా రైతు హృదయం వీరిలో ఉందా అనేది ఇవాళ మనం వారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకుంది అసలు వీరందరినీ కూడా మోసం చేసింది ఎవరు ఈ అమరావతిలో రైతుల పేరుతో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులను మోసం చేసింది ఎవరు ఎవరైతే భూములు ఇచ్చి లీజుకి ఇచ్చారో ప్రభుత్వానికి డెవలప్మెంట్కి ఇచ్చారో వ్యాపారానికి ఇచ్చారో రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారో వారి భూమి విలువలు పెరగటం కోసం ఇచ్చారో వీళ్ళందరినీ మోసం చేసింది ఎవరు ఐదేళ్ళు ఇక్కడ ఉండి ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించి ఇచ్చినటువంటి భూముల్ని కనీసం ప్లాట్లుగా కూడా విభజించకుండా వంచినోడు ఎవడు ఈ నక్క వినయాల పోతున్నాడు కాదా ఈరోజు వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ బలహీనతని వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ ఇరుక్కుపోవటం వల్ల వారి ఆర్థిక బలహీనతని సొమ్ము చేసుకుంటూ
మళ్ళీ ఇవాళ తగుదునమ్మని వాళ్ళకి సానుభూతిగా వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడి దాకా నడిపిస్తూ దారిలో కార్యకర్తల్ని పంపిస్తూ మళ్ళొకసారి మోసం చేస్తున్నది ఈ చంద్రబాబు నాయుడు కాదా నాడు ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కూలదోసి మెడపట్టి బయటికి గెంటి పార్టీని లాక్కుని అధికారాన్ని లాక్కుని రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయనకి దండేసి బొమ్మకి సాష్టాంగ నమస్కారం చేయటం దానికి ఇవాళ అమరావతిలో చేస్తున్నటువంటి తంతుకి ఏం తేడా ఉంది చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం పేపర్లో తాటికాయ అక్షరాల్లో దురదృష్టం దశాబ్దాల పాటు జర్నలిజానికి చుక్కానిగా మేము ఉన్నామని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు తాటికాయ అక్షరాలతో ఏం రాస్తున్నారు పోలీసుల జులుం అంట వాళ్ళు చూపించే వీడియోల్లోనే కనబడుతుంది పోలీసుల్ని ఏ రకంగా కొడుతున్నారు కర్రలతో రైతుల ముసుగులో ఆకుపచ్చ కండువాలేసుకున్నటువంటి పచ్చ కార్యకర్తలు పోలీసుల్ని ఏ రకంగా దుర్భాషలు ఆడుతున్నారు చేయి చేసుకుంటున్నారు అవమానిస్తున్నారు కొడుతున్నారు దాడి చేస్తున్నారు చూస్తే అంటే వాళ్ళు చూపించే విజువల్కి వాళ్ళు చూపించే దృశ్యానికి కింద ఏమాత్రం పొంతనలేనటువంటి రాతలు రాయటానికి ఏమాత్రం విరుపు లేకుండా రాయటం అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇవాళ రాయలసీమలో హైకోర్టు పెడతాకి వీలేదంటారు విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెడతాకి వీలేదు మొత్తం మాకే కావాలి మొత్తం మాకే కావాలని చెప్పి మాట్లాడతారు